రసాయన ఎరువులతో కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సేంద్రీయ ఎరువులతో కూరగాయల సాగు చేస్తూ ఏడాది పొడవునా నికర ఆదాయం గడిస్తున్న ఓ యువ రైతు తనకున్న 4 ఎకరాల భూమిలో పందిరి సాగులో బీరకాయ, కాకరకాయ, టమాటా, బెండకాయ, వంకాయ అలిచాంతాలతో కూరగాయల సాగు చేస్తూ పలువురు కూలీలకు ఉపాధి కల్పిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న కోట రాజమల్లారెడ్డి అనే యువ రైతుపై కేఎన్టీవి ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తోగర్రాయి గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కీర్తి శైశులు కోట రామిరెడ్డి కుమారుడు తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని కోట రాజమల్లారెడ్డి కూరగాయల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇతను పండించే కూరగాయలపై రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో పిచికారీ చేస్తూ కూరగాయలు కల్తీ కాకుండా చూస్తున్నాడు. రైతులు ఇలా పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నాడు. రాజమల్లారెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా కూరగాయల సాగు చేస్తున్నానని దీని ద్వారా నాకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. మార్కెట్కు అనుగుణంగా కూరగాయల సాగు చేస్తున్నారని తెలిపారు. నేను సాగు చేస్తున్న కూరగాయల సాగుతో 4 కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కూరగాయల సాగును డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో పండిస్తున్నారని అన్నారు. పందిరి సాగు వల్ల కూరగాయలు నాణ్యతతో ఉంటాయని, కింద పండించడం వల్ల కాయరంగు మారిపోవడం లాంటివి ఉంటాయని తెలిపారు. ఈ కూరగాయలను సుల్తానాబాద్ పెద్దపల్లి కూరగాయల మార్కెట్కు తరలించి మంచి ఆదాయం పొందుతున్నారని అన్నారు. 6 తడి పంటలైన కూరగాయలను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంట సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఇంకా ఆదరణ లభిస్తే కూరగాయల సాగు విస్తరించి మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తూ ఈ పంట సాగులో మరిన్ని రకాల కూరగాయలను పండించడానికి కృషి చేస్తానని అన్నారు. 3 నెలల్లో ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని అన్నారు.